వెల్కమ్ బ్యాక్. ఇంతలా ముంచుకొస్తున్న ఆరోపణల్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతోంది? కమలనాథులు ఈ ఆరోపణల నుంచి ఎలా బయటపడతారు? ఆ మోడీ వివాదం ఈ మోడీకి చుట్టుకోకుండా ఎలా తప్పించుకుంటారు? అసలు ఇన్నాళ్లు చిన్నమ్మను అంటిముట్టినట్లుగా ఉన్న బీజేపీ పెద్దలు ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు ఒక్కటయ్యారు? అసలు లలిత్ మోడీ వీసా వ్యవహారం భవిష్యత్తులో ఏ మలుపులు తీసుకోబోతోంది? లలిత్ మోడీ వీసా కేసులో సాయం చేసింది సుష్మా స్వరాజ్. దీనికి ఒత్తిడి తెచ్చింది ఆమె భర్త స్వరాజ్ కౌశల్. కానీ ఈ వ్యవహారంలో ప్రధాని మోడీకి ఏమాత్రం సంబంధం లేదు అన్నది బీజేపీ నేతల వాదన. ఒక విదేశాంగ మంత్రిగా సుష్మా తనకున్న అధికార పరిధిలోనే స్పందించి బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు తప్ప ఎవ్వరి మీద ఒత్తిడి తీసుకురాలేదని, అసలు ఇరు దేశాల రాజ్యాంగాలు వీసా నిబంధనల ప్రకారమే జరిగిన ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎందుకింత రాద్ధాంతం చేస్తుందో తెలియడం లేదు అన్నది కమలనాథుల వాదన. ఇప్పుడు ఒక వ్యక్తికి వీసాకు హెల్ప్ చేస్తే ఆ వ్యక్తి జీవిత చరిత్ర అంతా వడబోసి చూచి దాని ప్రకారం ఎవరు చేయడానికి వీల్లేదు. అతని ఎదురు లలిత మోడీ కానీ వాళ్ళ భర్త కానీ ఏదైనా కేసుల్లో ఇతరు ఇన్వాల్వ్ అయినా కూడా దానికిను వీటికి సంబంధం లేదు మొదటి మాట. కాబట్టి ఆమెను ఆ కారణంగా తప్పు పట్టడం అనేది ఏదో విధంగా నేరం మోపడమే. ఇంకా అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ విషయంలో ప్రధానమంత్రి గారికి కానీ ఆయన ఆఫీస్కి కానీ ఎలాంటి సంబంధం లేదు, డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ ఛాన్స్ వదులుకోవడానికి చూడటం లేదు. లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లడం వెనుక ప్రధాని మోడీ హస్తం కూడా ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్లాక్ మనీ విదేశాల నుంచి వెనక్కు రప్పిస్తామన్న ప్రధాని మోడీ, ఆ బ్లాక్ మనీ అధికారిక ప్రతినిధి లలిత్ మోడీకి ఎలా సాయం చేస్తారని, అసలు లలిత్ మోడీని అరెస్ట్ చేయకుండా కాపాడుతోంది కూడా వాళ్లేనా అని మండిపడ్డారు. ఆ మోడీని కాపాడడానికి ఈ మోడీ సాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని అండతోనే లలిత్ మోడీ ఇంకా విదేశాల్లో ఉండగలుగుతున్నాడని విమర్శించారు. ఈ కేసులో తక్షణం సుష్మా స్వరాజ్ పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. పర్సన్ హూ ఇస్ ట్రైయింగ్ టు ఎస్కేప్ ఇన్ ఈడీ ప్రోబ్ అండ్ హీ హాస్ ది టెమెరిటీ టు గో స్ట్రేట్ టు ద మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇఫ్ దేర్ ఆర్ గ్రౌండ్స్ ఆఫ్ కంపాషన్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ థింగ్స్ ద గవర్నమెంట్ షుడ్ గివ్ ద పేపర్స్. వై డస్ హీ నీడ్ టు గో టు ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్? And is it Sushmaji's compassion for all the those who are facing the ED probe? Is that the message which they want to send from the Minister of External Affairs? It is a shocking case of grave impropriety, and I believe the Prime Minister himself should answer. అయితే ఈ వ్యవహారంలో కాస్తంత కలత చెందిన సుష్మా స్వరాజ్ రాజీనామాకు సిద్ధపడిందన్న వార్తలు వచ్చాయి. కానీ ఈ వ్యవహారంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వాళ్ళు ఆమెకు సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మోడీ కూడా సంఘ్ పరివార్తో చర్చించారని, ఏది ఏమైనా పార్టీ మాత్రం సుష్మకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొదట్లో సుష్మా స్వరాజ్ కు కాస్తంత అంటిముట్టినట్లుగా ఉన్న నేతలు పార్టీలు కూడా ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతు పలుకుతున్నాయి. శివసేన కూడా సుష్మా స్వరాజ్ కు అండగా నిలిచింది. మరోపక్క సంఘ్ పరివార్ కూడా ఆమెకు అభయ హస్తమిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సుష్మ కాస్తంత ఒత్తిడి నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతానికి బీజేపీ ఎంత గట్టిగా ఉన్నా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. మోడీ సర్కార్ దురాగతాలపై తమకు దొరికిన ఈ అస్త్రాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు ఉత్సాహం మీదున్నారు. సభలో ఎలా ముందుకెళ్లాలో ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నారు. లలిత్ మోడీ వ్యవహారంలో సుష్మా భర్త ప్రమేయాన్ని ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధమవుతోంది బీజేపీ. సుష్మా భర్త స్వరాజ్ కౌశల్ లలిత్ మోడీలు ఎప్పటినుంచో సన్నిహితులని, ప్రస్తుతం కౌశల్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నందున మోడీ కేసు వాదిస్తున్నారు తప్ప ఇందులో క్విట్ ప్రోకో ఏమాత్రం లేదు అన్నది బీజేపీ నేతల అభిప్రాయం. కేవలం కేసు వాదించినంత మాత్రాన లండన్లో చక్రం తిప్పేస్తారనుకుంటే పొరపాటని వాళ్లు చెప్పుకొస్తున్నారు. ఈ విషయంపై సుష్మా స్వరాజ్ తన వాదనను ట్విట్టర్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంది. కేవలం మానవతా దృక్పథంతో చేసిన పనికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఆమె వాపోయారు. అంతేకాదు, లలిత్ మోడీ అప్పట్లో పోర్చుగల్ వెళ్లి తిరిగి బ్రిటన్కే వచ్చేశారు కదా, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇవన్నీ కాదు, లలిత్ మోడీపై కేవలం బ్లూ కార్నర్ నోటీసులు మాత్రమే యూపీఏ సర్కార్ ఇష్యూ చేసిందని, నిజంగా ఆయన భారత్కు రప్పించే ఉద్దేశమే ఉంటే అప్పట్లోనే ఎందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇది నేను మానవతాపూర్వకంగా సహకరించాను అనేది సుష్మా స్వరాజ్ వాదన. మానవతాపూర్వకంగా సహకరించడం కూడా చట్టంలో ఉండాలి.
చట్టంలో లేనప్పుడు మానవతాపూర్వక సహకారాన్ని కూడా అంగీకరించడం. ఇప్పుడు ఉదాహరణకు జైల్లో ఒక వ్యక్తి శిక్ష అనుభవిస్తుంటాడు, బయట అతనికి కుటుంబంలో ఏదో ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నువ్వు జైలు నుంచి తప్పించుకున్నాను నేను సహకరించిన మానవతా ధర్మం మీద అంటే చట్టం ఒప్పుకుంటుందా? ఇక బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ మీద ఎదురుదాడి పెంచారు. లలిత్ మోడీ లండన్ వెళ్లి 5 ఏళ్లైంది, అప్పటికి 4 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం నిందితుని ఆచూకీ చెప్పమనే బ్లూ కార్నర్ నోటీసులు ఇవ్వడం వెనుక ఎవరెవరి ప్రమేయముందో అని ప్రశ్నించారు. నిజంగా కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే లలిత్ మోడీని అరెస్టు చేయించి అప్పగించాలంటూ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఉండేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్ల కిందట భోపాల్ దుర్ఘటనలో వేలాది మంది చనిపోతే దానికి కారకుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ ను అప్పటి ఓ కాంగ్రెస్ మంత్రి నేరుగా విమానం ఎక్కించిన విషయం ప్రజలింకా మర్చిపోలేదని విమర్శిస్తున్నారు. అసలు లలిత్ మోడీ లండన్ వెళ్లడానికి సాయపడింది కాంగ్రెస్ నేతలే అని ప్రతిపక్షాలను ప్రశ్నించేలా భారీగానే ప్రతి అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ఎవరి వాదన ఎలా ఉన్నా మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం కమలదళంలో కొత్త ముసలానికి దారి తీస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.